ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క గొప్ప నామునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును వినుచున్న మీ అందరికీ ప్రభునామంలో శుభవందనాలు. అందరూ బాగున్నారా? ఈ సమయంలో దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం. రండి, ప్రభుని స్తుతించుదాం. ఈరోజు ఒక క్షేమకరమైన సమాచారం, ఆత్మ సంబంధమైన ఒక క్షేమాన్ని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దినాలను బట్టి, పరిస్థితులను బట్టి ఈ ఎండ, వేడి, వడగాలి వీటి చేత ఎందరో మరి మరణించిన పరిస్థితులు, కొదువకు కారుకులై ఇలాంటి పరిస్థితుల్లో నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎంతో విమోచకుడు, మేలు చేసే దేవుడు. కాబట్టి ఈ సమయంలో ఒక వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 25:6 ఇలాగున వ్రాయబడి ఉంది, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియచెప్పవలెను. ఈ వాక్యము చూడండి, ఇది ఎంత చక్కని వాక్యము. ఈ జూలై నెలలో దేవుడు సహవాసానికి దేవుని ప్రియులైనటువంటి వారికి ఇచ్చినటువంటి క్షేమకరమైన వాగ్దానము ఏమని అంటే, ఇక్కడ చూడండి మరలా, నీకును నీ ఇంటికిని, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన దానంతటికిని క్షేమము కలుగునుగాక. చూసారండి, దేవుని వాక్యము ఇలాగునే చెలవి, నీకు క్షేమం కావాలి, నీ ఒంటికి క్షేమం కావాలి, నీ ఆరోగ్యానికి క్షేమం కావాలి, నీ మనస్సుకు క్షేమం కావాలి, నీ హృదయానికి క్షేమం కావాలి, నీ ఆత్మీయ జీవితానికి ప్రార్థన చేయటానికి క్షేమముగా ఉంటేనే నీ ప్రార్థనా జీవితం బాగుంటుంది. వాక్యం ఏమి చెలవిస్తుందో చూసారా, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని, నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ భార్యకి, నీ భర్తకి, నీ తల్లిదండ్రులకు, పిల్లలకు, నీ వ్యాపారమునకు, కదా, నీ వ్యాపారం బాగుండాలి, చేసే పనులు బాగుండాలి, నీ డ్రైవింగ్ బాగుండాలి, విద్య, వైద్య, ప్రతి విషయము మీకు క్షేమకరముగా ఉండునట్లుగా. చూడండి ఎంత చక్కని వాక్యము. ఈ జూన్ నెల మరి మొదటి వారంలో మనం ఉన్నాం. ప్రియులరా, ఈ చక్కటి వాక్యమును, ఈ క్షేమదాయకమైనటువంటి వాక్యమును మనం అలమర్చుకోవాలి. అంత మాత్రమే కాకుండా నీకు కలిగినది అంతటికీ, నీ సంపాదన అంతటికీ ఏం కావాలి అంటే క్షేమము, క్షేమము. ఈనాటి దినాల్లో ప్రియులైన వారు క్షేమముగా ఉండాలంటే చాలా ప్రయత్నాలు, శతవితాల ప్రయత్నాలు. జ్యోతిష్యం చూస్తున్నారు, మరి నియమ నిబంధనలు వెతుకుతూ ఉన్నారు, ధన సంపాదనలో క్షేమం ఉందని అనుకుంటున్నారు. చాలామంది చూస్తున్నాం, సంపాదిస్తే మనం క్షేమంగా ఉంటాం, వెండి బంగారాలు ఉంటే మనకు క్షేమంగా ఉంటాం, ధన ధాన్యములు ఉంటే మనకు క్షేమంగా ఉంటాం. కొంతమంది స్నేహితులతో క్షేమంగా ఉండాలని చూస్తారు, సెల్ ఫోన్లతో క్షేమంగా ఉండాలని చూస్తారు. చూసారా అంటే టీవీలో సీరియల్తో కాకుండా సెల్ ఫోన్ యూట్యూబ్లో కూడా సీరియల్. కాలము ఎటు వెళ్తుందో, సమయము ఎక్కడ గడుపుతూ ఉన్నామో ఒకసారి దేవుని పిల్లలు గ్రహించాలి. క్షేమము లేకపోవటానికి కారణం, క్షేమమును గురించి దేవుని వాక్యము పలు విధాలుగా మనకు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది, ఎలా ఉంటుంది? ఇక్కడ దావీదు నాబాలుకి ఈ వర్తమానం పంపుతున్నాడు, నీ కుటుంబానికి, నీకును, నీ సొత్తంతటికి, నీ మందంతటికి, నీ వ్యాపారం అంతటికి. చూసారండి, ఒక అభిషేకించబడినటువంటి దావీదు ఒక పరాక్రమ గలవాడని చెప్పాలి. అనుమానస్తులకు అధికారిగా ఉన్నాడు, బలహీనులను బలపరచడానికి అధికారిగా ఉన్నాడు. అతడు మరి రాజ్యంలో లేకపోయినప్పటికీ కూడా అతడు ఒక అధికార లక్షణములలో అభిషేకమును తలపించే అనుభవాలు కనిపిస్తున్నాయి. చూడండి, అతని నోట నుండి వచ్చే ఇది ఒక దైవజనుని దీవెన, దైవ సేవకుని దీవెన. చాలామందికి దేవుని సేవకులు దీవెన అనుకోరు. మాకు దేవుడు ఉన్నాళ్ళండి, సంఘం ప్రేమించినా ప్రేమించకపోయినా పాస్టర్ గారు, సేవకులు వారు మమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా
మాకు దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉండాలంటారు. ఇట్లా చాలామందిని చూస్తున్నాం ప్రియులరా, సంఘక్రమాలకు దూరం అయ్యి మాకు దేవుడు ఉండాలి అనుకుంటారు. సేవకులతో కలుసుకుని ఆ ప్రేమ అనుభవాలు, ఆ యొక్క ఆత్మ సంబంధమైన పరస్పర ఆత్మీయ ఎదుగుదల గురించిన ఆయన మాట సేవకులు నోటి మాట చొప్పున నడుచుకునే పద్ధతులు దూరమయ్యి దేవుడు మాకు ఉండాలండి అంటారు. ఇట్లా చాలామందిని చూస్తున్నాము, దేవుడున్నాడని సంఘానికి దూరమయ్యి, దేవుడున్నాడని సహవాసానికి, ఉపదేశానికి, కొన్ని హెచ్చరికలకు, దేవుని చిత్తమును బయలుపరిచే దైవ జనులకు దూరమవుతూ అనారోగ్యానికి గురవుతూ కొంతమంది నష్టపోతా కూడా గుర్తించరు. అదేం మైకము అర్థం కాదు, అదేమి ముసుగో, అదేమి భ్రమో, అదేమి అతిశయమో, అదేమో గర్వమో, అదేమి మరి లోక పద్ధతో భ్రమో తెలియదు కానీ ప్రియులారా, మాకు ఇంకా ఆ భ్రమలను ఒకదాని వెనకాల కీడులు వస్తూ ఉంటాయి, నష్టాలు వస్తూ ఉంటాయి, వ్యాపార నష్టము, శరీర నష్టము, ఏ యొక్క గాయాలు, ఇబ్బందులు, కుటుంబాల సమస్యలు కదండి చెప్పాలి మీరు. కాబట్టి ఇలాంటి ఉన్నప్పుడు కూడా వీటన్నిటి దూరం అవుతా దేవుడు అంటాడు. దేవుడు అంటే నువ్వు అనుదినము ప్రతి విషయంలో సహవాసంగా కూడుకోవాలి కదండి. అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును, వీటిలో వ్యదగాలి. వీటన్నిటికి క్రమాలకు దూరం అవుతూ నాకు తీరిక లేదంటూ సహోదరులు చెప్పే మాటలు, ఆత్మీయ జీవితం జాగ్రత్త గమనించండి పిల్లరా. వీటన్నిటికి దూరం నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు లేకపోతే నాకు ఎందుకు రాబడి వస్తుంది? అది క్షేమము కాదు. చూసారండి, ఒక కొన్ని విషయాల్లో దీనిలో మనము నేర్చుకుందాం. కొన్ని మాటలు చాలామంది జీవితాల్లో నెమ్మది లేకపోవటం కారణం, ఐక్యత లేకపోవటానికి కారణం, సమాధానం లేకపోవటం కారణము చిల్లు సంచి. చాలామంది కుటుంబాలలో వారి జీవనోపాధి, కష్టార్జితము చిల్లు సంచి, అదొక బెడ్రూమ్ అయిపోయింది. చూసారండి, వ్యర్థమైనటువంటి ధనము ఖర్చు అవటం, వ్యర్థమవటం, వ్యయమవటం, వీటన్నిటికి కారణము క్షేమము లేకపోవటం. ఇట్లా దేవుని వాక్యము ఎన్నోసార్లు మనం చూస్తాం. కాబట్టి అందుకొరకే దైవజనుడు ఆ కుటుంబానికి, ఆ యొక్క అభిగయల్ కుటుంబానికి దైవజనుడు చెబుతున్నాడు, కవరు పంపిస్తున్నాడు, వర్తమానం పంపిస్తున్నాడు. ఏమనంటే, నీకును, నీ కుటుంబానికిను, నీకు కలిగిన దాని అంతటికిని క్షేమము కలుగునుగాక. అంటే అతనేమంటాడు చూడండి, అక్కడ వాక్యములో అతనేమని మాట్లాడతాడు చూడండి, 10వ వచనం, నాబాలు దావీది ఎవడు, యషయ కుమారుడు ఎవడు, తమ యజమానిని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. దావీది ఎవడు అంటే సమూయేల చేత అభిషేకించబడిన దైవజనుడు. దావీదు ఒక ప్రవక్త, దావీదు ఒక రాజు, దావీదు ఒక దేవుని ఎన్నికలో ఉన్నవాడు, దావీదు ఒక దైవ చిత్తమును అనుసరించేవాడు. శ్రమలు ఉన్నప్పటికీ, పరాయి పారిపోతున్నప్పుడు కూడా పరిస్థితుల ప్రభావం భయంకరంగా ఉన్నా అతడు అభిషేకించబడిన వ్యక్తి. ఇతరులు తిరగబడితే సౌలు నిలవడు. ఇలాంటి వ్యక్తి దీవెన వచనం పలుకుతున్నాడు, క్షేమ వచనం పలుకుతున్నాడు. ఈరోజు నా సంఘములో, దేవుని పరిచర్యలో చూడండి, నువ్వు క్షేమం పొందాలి. పరిచర్య చేస్తున్నావా? క్షేమం పొందాలి, విరోధం పొందటం కాదు. దేవుని పరిచర్యలో దేవునికి కోపం పుట్టించే పరిస్థితులకు గురి కాకూడదు. క్షేమం పొందాలి. ఆమేన్. కాబట్టి దీనిలో 1-2 వచనాలు మాటలు మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. ఈ సమయంలో క్షేమమును గురించి ప్రార్థించిన వ్యక్తి చూడండి, ఆది కాండము 28వ అధ్యాయము, ఇక్కడ ఒక చక్కని మన ప్రార్థన చూస్తున్నాం చూడండి. 20వ వచనం ఏమని యాకోబు అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల. బాంద ప్రార్థన. చాలామంది ఈ ప్రార్థన ఎక్కడ చేస్తున్నారండి? ప్రార్థనలో చూడండి, దీనిలో ఒక మొట్టమొదటి మాట, క్షేమకరం కోసం ప్రార్థన. మన పితరుడు
వాగ్దానాలు పొందిన వ్యక్తి, దైవ ప్రత్యక్షతలు పొందిన వ్యక్తి, దేవుని మాట చొప్పున నడుచుకున్నటువంటి వ్యక్తి, ఎన్నో విషయాలలో దేవుని చిత్తము కొరకు కనిపెట్టుకున్న వ్యక్తి ప్రార్థన, ప్రేయరు. నీ ప్రేయరు, నీ ప్రార్థన, మన ప్రార్థన ఎలా ఉంటుంది? అసలు ఒక కుటుంబం సమస్యలతో ఉన్నప్పుడు ఏంటమ్మా అని అడిగితే, ఇంటో మాకు గడవటం తక్కువైతే, చూసారండి కుమారుడు సెల్ ఫోన్ గురించినటువంటి గొడవ, 10,000 ఎక్కడ తెచ్చి పెడతాం, సద్రుకు పోవాలి కదా, చెప్పు తెగిపోతే కుట్టించుకోవాలి కదా, దాన్ని ఎరగదీసి పారేస్తే ఎట్లా కొత్త చెప్పులు కొనుక్కోవాలని గడవాలి కదా, తండ్రి లేడు, ఏదో కష్టపడతా ఉన్నారు. చూసారండి చిన్న చిన్న వాటి దగ్గర రాజీ పడలన పరిస్థితులు, వారు చిన్న వాడు చదువుకోవటానికి ఖర్చు పెడతానికి కష్టం. ఇంకా చెప్పాలంటే కటింగ్కి వెళ్తే 100 రూపాయలు ఖర్చు ఎందుకు, ఆ మోడలని రకరకాలని ఒక సింపుల్ క్రమంలో వారు జీవనోపాధి తగినట్లుగా చూడండి, నడుచుకోవటానికి ఒక ప్రార్థనా క్రమం నేర్పుద్ది, అనుకువను ప్రార్థన నేర్పుద్ది, విశ్వాసమును ప్రార్థన నేర్పుద్ది, ప్రార్థన ద్వారా ప్రభుకు దగ్గరగా చేరతాం. ఆమేన్. కాబట్టి ఈయన ప్రార్థన చూసారా, నేను క్షేమంగా నా తండ్రి ఇంటికి రావాలి. ఈయన వెండి బంగారాలు అడిగట్లు ఈ ప్రేయర్లో ఏమని అడుగుతున్నాడు చూసారా, తినుటకు ఆహారము బాగుంది ప్రార్థన, కట్టుకునటానికి ధరించడానికి ఒక వస్త్రమును, నాకు ఒక క్షేమమును, నీ దేవుని కాపుదలను, నాకు దేవుని తోడును. చాలా చక్కటి ప్రార్థన. ప్రార్థన దేవుని సన్నిధిలో ఇట్లా ప్రార్థించినప్పుడు ఈ ప్రార్థన యాకోబు సంతతికి తరతరాలకి ఎంత ప్రయోజనమైందో. దేవుడు ప్రార్థన విడిచి మర్చిపోవాడు. మనం అడిగిన వాటిని, నువ్వు అడిగిన ప్రతి దానికి దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. దేవుడు మర్చిపోయేవాడు కూడా కాదు. ఒకసారి సందర్భంలో మనకు ఉన్నటువంటి ఒత్తిడిని బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న సమస్యలను బట్టి ఒక్కోసారి మనుషులకు చెప్పుకుంటాం, చెప్పి ఒప్పుకుని మరి చెప్పాం కదా వాళ్ళు మనకు న్యాయం చేస్తారనుకుంటాం. యోసేపు కూడా ఇక్కడ మంచి మాట మీకు జ్ఞాపకం చేయనా, యోసేపును గురించి 40వ అధ్యాయములో, ఆది కాండము 40వ అధ్యాయము, ఈ మాటలు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా చూడండి. ఆయన ఏమని చెప్పాడంటే, ఎవరికో జైల్లో ఉండడానికి కళ వచ్చిందో కలభావం చెప్పి నీకు క్షేమం కలుగుతుంది. ఈ మాట చదువుతున్నా చూడండి 40:14, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ మాట మీద ఉండిపోయాడు ఈయన. యోసేపు లాంటి వ్యక్తి, శ్రమలకు భయపడని వ్యక్తి, చెరసాలలో జైలు బంధకం అనేటువంటి ఇబ్బందుల కొలిమిలో ఉన్న ఇలాంటి వ్యక్తి ప్రేయర్, ప్రేయరే. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో నీకు మేలు కలుగుతుంది నేను చెబుతున్నా, నీకు వచ్చిన కలభావం చెబుతున్నా, నీ రూట్ నేను చెబుతాను, నీ భవిష్యత్తు నేను చెబుతున్నా, దేవుని ప్రేరేపబట్టి నిన్ను గురించి నేను ప్రార్థన చేస్తుంటే మరలా నువ్వు పరో దగ్గర నీవు ఉంటావు, పరోతో నీవు ఉంటావు, పరోతో మరి నీవు నీతో పరో ఉంటాడు, కాబట్టి నీకు మేలు కలుగుతుంది, నీకు మరణం తప్పుతుంది, నీ భవిష్యత్తు నాకు కనిపిస్తుంది, నీ మేలుకరమైన జీవితము, సుఖ జీవితం, ఉద్యోగ జీవితము, నీ భవిష్యత్ కాలము నాకు కనిపిస్తుంది, కాబట్టి సహోదరుడా నీకు క్షేమం కలిగినప్పుడు ఏమంటాడు చూసారండి, నీ క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. కానీ అతను మర్చిపోయాడు, మనుషుడు కదా, ఎంత మంచి స్నేహితుడైనా మర్చిపోతాం కదండి, ఎంత మంచి గొప్ప వ్యక్తులైనా, ఎంత కన్న ప్రేమించే తల్లిదండ్రులను ఒకసారి మర్చిపోతారు కదా, ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా భార్య కూడా భర్త కూడా మర్చిపోయే సందర్భం, మనుషులం కదా, ఎవరమైనప్పటికీ కూడా ఏ వ్యవస్థలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సేవలో ఉన్నా, ఏ ఉపవాసాలు ఉన్నా, చూడండి మరవ అనేది దేవుడు ఒక్కడే. నేను ఇశ్రాయేలుని మర్చిపోయేవాడిని కాదు, మరవను అని అన్నాడు. మర్చిపోయాడు మనుషుల మీద ఈ మాట చెప్పాడు. మనుషులు కాదండి, చెప్పచ్చు తప్పులేదు, సేవలకు చెప్పచ్చు తప్పులేదు, ప్రేయర్ చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రభుత్వం ఉండాలి, నీవు దేవునితో, దేవుడు నీతో ఒక అనుబంధం కలు, క్షేమదాయకము. ఒకటి చూడండి ప్రియులరా, ఒక నీకు క్షేమం, నీకు నువ్వు నీ ఇంటికి, నీ సొత్తంతటికి, నీ యావదాస్తికి, పశువుల మందలకి, వ్యాపారానికి, దుక్కు టెద్దులకు, నువ్వు చేసే ప్రతి దానికి క్షేమం ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. యాకోబులాగా చూడండి ప్రార్థన చేయాలి. యొప్తా గురించి కూడా ఒక మాట చెబుతున్నాను చూడండి. యొప్తా యుద్ధానికి వెళ్తున్నాడు,
న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31లో నేను మోయాబీల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు, మోయాబీలు అంటే శరీరానుసారులు, శరీర సంబంధమైన ఒక శాపగ్రస్తమైన వాటి మీద జయము కావాలి. మోయాబు లోతు చిన్న కుమార్తె, అక్రమ కార్యక్రమాలకు మూల పురుషుడు, అక్రమ సంబంధాలకు మూల పురుషుడు, అక్రమ కార్యక్రమాలు అక్రమముగా మాట్లాడే క్రమాలకి, అక్రమము సంబంధమైన ప్రతి వాటికి వాటి మీద ఒక జయము, వాటి మీద ఒక విజయము, వాటి మీద ఒక గొప్ప చూడండి దేవుని యొక్క సహాయము కావాలని అని అనుకున్నప్పుడు ఈ యొక్త ప్రార్థన చేశాడు. యాకోబులాగా ప్రార్థన చేశాడు. ఏమన్నాడు చూశారండి, నేను మోయాబీయులను మీద నాకు జయము కలిగినప్పుడు నేను నా ఇంటి ద్వారము నుండి వచ్చినదేదో దానిని దేవునికి ప్రతిష్ఠిస్తాను, దహన బలిగా ఇస్తాను. యొక్త జీవితంలో నిజంగానే దేవుడు మోయాబు రాజు మీద, మోయాబు అధికారి మీద, అక్రమ కార్యక్రమాల మీద, ఆ జీవితం మీద, ఆ బలహీనతల మీద గొప్ప జయమే ఇచ్చాడు దేవుడు. ఈయన అనుకున్నట్లుగానే తన సొంత కుమార్తె వచ్చింది. మరి మనము మన విషయంలో, మన ఆత్మీయ జీవితంలో ఇతరులు ఇట్లాంటి ఒక క్షేమం చూడండి, దేవుడికి ఇస్తానన్నది ఇవ్వటమే క్షేమం, దేవునికి చేస్తానన్నది చేయటమే క్షేమం, దేవుని చిత్తము. నేను కుటుంబం చెబుతున్న ప్రియులరా, సహోదరుడు నేను క్షేమ చేస్తాను, నన్ను బ్రతికించాడని, పరిచర్య చేస్తాను, నన్ను దేవుడు బ్రతికించాడని, మందిరం ఊరుస్తాను, నీళ్లు కొడతాను, డ్రమ్ములు మోస్తాను, పరిచర్య చేస్తాను, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకున్నాడు అతను స్వస్థత వచ్చినట్లుగా. కానీ మేలు జరిగిన తర్వాత జయం వచ్చినాక ఇంకా సంపూర్ణ స్వస్థత వచ్చినాక, ఇదిగో యొక్త జీవితంలో మోగిన జయబేరి మోగిన తర్వాత, విజయ పతకము ఎగిరిన తర్వాత మర్చిపోయాడు. బల్లారాధన తీసుకుంటానికి కూడా టైం లేదు. ప్రభు చెప్తాడు లేఖనం ఇలా ఉంది, బాగా గమనించండి. 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రాంతి తీసుకోమని ఉంది. నేను చూస్తున్నాను ప్రియులారా, కొంతమంది జీవితంలో 6 రోజులు ఖాళీగా ఉంటున్నారు, 7వ రోజున పనికి వెళ్తున్నారు. దరిద్రం ఇంటో ఉంటుంది, శాపం ఇంటో ఉంటుంది, శాపానికి కారకులు అవుతారు. యొక్త లాంటి ఒక జయబేరి మోగిన తర్వాత దేవుని చిత్తమును నెరవేర్చండి, ఆమెన్. కాబట్టి ఈ సమయంలో ఒక క్షేమం దేవుని కొరకు మనం తీసుకున్న తీర్మానాలను నెరవేర్చండి. మీకు క్షేమంగా ఉంటుంది, మీ కుటుంబానికి క్షేమం, నీ భార్య క్షేమం ఉంటుంది, నీ భర్త క్షేమం ఉంటుంది, నీ సంతానానికి క్షేమం. వారు అమెరికాలో ఉన్న క్షేమంగా ఉంటారు, లండన్లో ఉన్న క్షేమంగా ఉంటారు, బెంగళూరులో ఉన్న క్షేమంగా ఉంటారు. ఎందుకనంటే దేవుని దగ్గర పలికిన దానిని నెరవేర్చండి. యోసేపు ఒక భక్షకారునికి దగ్గర మొరపెట్టుకున్నట్టుగా, పానదాయకుని దగ్గర మొరపెట్టుకున్నట్టుగా ఉండకూడదు. వాళ్ళకి చెప్పేదే వాళ్ళు నన్ను జ్ఞాపం చేస్తారు, నన్ను మర్చిపోరలే మంచి స్నేహితులు అని కాదు. నీ దేవుడు యేసయ్య కంటే నమ్మదగిన వాళ్ళు, ఆయన మర్చిపోవాడు కాదు. యోసేపు జీవితంలో ఆ మాట ఉంది, యోసేపుని యెహోవా జ్ఞాపకం చేసుకున్నాను. అతను మర్చిపోయాడు, వాళ్ళు మర్చిపోతారు, వారికి ఉన్న షెడ్యూలు బిజీ షెడ్యూలు, ఆమెన్. కాబట్టి ఈ సమయంలో ఈ మాట మనం నేర్చుకుందాం. నీకును, నీ కుటుంబాన్ని, సొత్తంతటికీ, నీకు కలిగిన దాని అంతటికీ ఒక క్షేమం ఉండాలంటే ప్రియులరా ప్రార్థన చేసుకోండి, తగ్గింపు ప్రార్థన చేసుకోండి, చక్కటి ప్రార్థన చేసుకోండి. ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన నెరవేర్చిన యొక్త విశ్వాసుల వీరుల పట్టికలో అతని పేరుంది. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు చూసుకోండి, ఆయన పేరుంది. యొక్త విశ్వాసుల వీరుల పట్టిక, విశ్వాసానికి వీరత్వం, శోరత్వము, దేవుని దగ్గర తీసిన తీర్మానమును, చేసిన తీర్మానమును సఫల పరచటం అనేది గొప్ప విషయం. తర్వాత ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా చూడండి, మరొక మాట క్షేమదాయకంగా ఉండాలంటే చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం, 9:17 చూడండి. ఇక్కడ ఒక మాట రాయబడింది, ఒకటి ప్రార్థన ద్వారా నీవు క్షేమం, ప్రార్థన చేసుకోండి క్షేమంగా ఉంటారు. మనకు కలిగిన ప్రతి విషయంలో ఒక క్షేమం, ధనధాన్యాల వలన, ఈ లోకం వలన సుఖం ఉంటుంది, మంచిదే. కానీ నిజమైన దేవుని సహాయము ఎలా ఉంటుంది? ఏమని రాయబడింది ఇక్కడ, వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు, ధాన్యము చేత యవనస్తులు, క్రొత్త ద్రాక్షరసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. ఈ మాట చూడండి ఎంత చక్కగా మరి వ్రాయబడిందో, పరిశుద్ధ లేఖనము ఇది మనకు వ్రాయబడిన పరిశుద్ధాత్ముడు మరి సమకూర్చి
రచించిన చక్కని లేఖన వాక్యము ఏమిటంటే, అది వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ఎందుకు క్షేమము, సొగసు, సౌందర్యము అంటే ఇవి పరిశుద్ధ అలంకారాలు. విశ్వాసము, విధేయత, ఏదో హృదయంలో ఉన్న నమ్మకత్వం, దేవుడి మీద ఉన్న ప్రేమను కలిగి ఉండటం, నిదానించి నాకు దేవుడు ఉన్నాడు, మన ఆత్మీయ జీవితంలో నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడనే ఇలాంటి సొగసు పరిశుద్ధ సంఘములో కూడుకోవటం, బల్లారాధనలో ఏకీభవించటం, ప్రతి కార్యక్రమ స్వార్థ పరిచర్యలు కలిగి ఉండటం, ఇలాంటివన్నీ పరిశుద్ధులకు తగినవి. అలరుతుకున్న ఆటపాటలు, సరస్వక్తులు, సరసాలు, విమర్శలు, ఎకిలితనాలు, చూసారండి, ఈ డాంబికత్వాలు, ఇవన్నీ శరీర సంబంధమైన, అవి ఆత్మీయతలు కావు. దేవుని వాక్యము చూడండి, ఎందుకు వాళ్ళంతా చక్కగా ఒక పరిశుద్ధంగా క్రమంగా, వారు ఎందుకు అంత సొగసుగా ఉన్నారు, ఎందుకండి ఆ దానియేలు, షడ్రకు, మెషక్, అభ్యగ్నగోలు వాళ్ళు ఎందుకండి అంత పరిశుద్ధతను కాపాడుకోవటం కొరకు బలి అర్పణతో కూడిన మాంసాన్ని కూడా మానేసుకున్నారు, ఎందుకు అంత జ్ఞానము, వాళ్ళకి దర్శనాలు చెప్పగలుగుతున్నారు, ప్రార్థనలో పడిపోలేదు, ఆత్మలో పడిపోలేదు, మోకాళ్ళను పోలేదు, ఎందుకని అంత అంత సొగసు, అంత సౌందర్యము, ఆ పవిత్రత, పరిశుద్ధత, రాజు ఎదుట నిలబడి రాజుకే శాసించే దర్శనములు చెప్పటము, సింహాల బోనులకైనా భయపడనటువంటి అగ్ని ఆ అనుభవము, అగ్ని అనే దానికి కూడా ఎండలు మండిపోతున్నాయి, ఎండ దెబ్బకు చనిపోతున్నారని మేము విన్నాం, కానీ అగ్నిగుండంలో పడిన వాళ్ళు చనిపోలేదు. ఏంటి సొగసు, ఈ సౌందర్యం అంటే ధాన్యము, ద్రాక్షరసము. ధాన్యం అంటే గమనించారా, ధాన్యం అనగా దేవుని వాక్యం కదండి, ధాన్యం అంటే దేవుని వాక్యము. వాక్యము గురించి 147వ కీర్తనలో 19వ వచనంలో మీరు తర్వాత ఏం చదవాలి, యాకోబునకు దేవుడు వాక్యమును బయలుపరిచెను. యాకోబు మీదకు వచ్చినటువంటి ఆశీర్వాదాల్లో ఆ ఇస్సాకు దీవెన, ఇస్సాకు యొక్క ఆశీర్వాదం కూడా చదువుతున్నాను ఆది కాండములో. ఈ మాట కూడా మనము అధ్యయనం చేసుకోవటం చాలా అవసరమని మీకు జ్ఞాపకం చేస్తున్నా ఈ సమయంలో. మీరు కూడా చూడండి ఆది కాండము 27వ అధ్యాయం 28వ వచనం, యాకోబుకు ఉన్నటువంటి అనుభవంలో, ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును. ప్రియులరా, మనకున్నటువంటి సమయాన్ని బట్టి మీతో కుదించి మాట్లాడే మాట, ధాన్యము దైవ వాక్యము, ధాన్యము దేవుని వాగ్దానాలు, ధాన్యము దేవుని లేఖనాలు, ప్రవక్తలు, ప్రవక్తలండి, సువార్త, యేసుక్రీస్తు ఆ మహామహిమ కలిగినటువంటి ఆయన శరీరధారికి వచ్చినప్పుడు సువార్తను ప్రకటించాడు, సువార్తను, వాక్యమును, లేఖనాలను, ప్రవచనాలను ప్రజలకు అందించాడు. అలనాడు యోసేపు ప్రపంచమంతటికి ధాన్యమును కొలిచినట్లుగా సేవకులు సువార్త ద్వారా దేవుని వాక్యము, సువార్త అంటే దేవుని వాక్యము, స్వస్థత కాదా, నెమ్మది కాదండి, వారు వాక్యం చేత పట్టబడి, శరసాల నాయకుడు వాక్యం చేత పట్టబడి, చచ్చిపోవాలనుకున్నవాడు బ్రతికి, క్షేమమై, ఇవన్నీ వాక్యము, దేవుని వాక్యము, ధాన్యము వాక్యం ఉండాలి మీ ఇంట్లో. ఒకరికి నేను బైబిల్ లేదని కొనిపెట్టానండి, ఆ బైబిల్ మరి ఏం చేశారు తెలియదు, ఆ పాత బైబిలే పట్టుకొస్తున్నారు. మరలా తర్వాత 7 సంవత్సరాల తర్వాత పాపము నేను ఆ సంగతి మర్చి మళ్ళా బైబిల్ కొనిపెట్టా, ఆ బైబిల్ కూడా తీసుకున్నారు, జిప్పు తీసుకున్నారు, మరి ఏం చేస్తారో ఎవరికి ఇస్తారో తెలీదు. ఆ పండిపోయిన బైబిల్, బైబిల్ కూడా పండిపోయి మిగలు ముగ్గుపోయిన పండులాగా చూడండి, ఎంత బైబిలు ఎంతగా ఉండి మిగలు పండిపోయినాయి. పోనీ అది చదవటానికి పనికి రాదు, చక్కటి విషయాలు గమనించండి, దేవుని వాక్యమును అధ్యయనం చేయాలి, వాక్యం చదవటాన్ని జీవితం అంతా చక్కగా వాక్యమును ధ్యానించటాన్ని సరిపోవాలి. 60 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా, అది 80 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా జీవితాన్ని సరిపోయినటువంటి దేవుని వాక్యము ధాన్యము. యాకోబు కుమారులు పరో ఎదుట నిలబడినప్పుడు మాకును మా మందకు మేత అని అన్నారు, సంఘానికి మేత కావాలి, మాకు ఆహారం కావాలని అన్నలా పరోతో, మరి మా మందకి మేత కావాలన్నారు.
అవును, నీ కుటుంబానికి వాక్యము కావాలి, పిల్లలకి విస్తారమైన డబ్బులు ఇచ్చి సెలపులు కొనుక్కోమని రకరకాల కార్యక్రమాలకు ఇచ్చి పిల్లలే పాడు చేసి. ఒక తల్లి నాకు చెప్పుద్దండి, వాడు అరిచినప్పుడల్లా 500 ఎంతో కొంత ఇచ్చి పంపించుద్ది, అటు తాగొస్తాడు. ఆడికి 500 ఇచ్చి నాతో అంటది, వీడి కోసం ప్రార్థన చేయ్యా, వీడు మారాలని ప్రార్థన చేయ నాకు చెబుతుంది. నేను అడిగే కూడా అయినప్పుడు కూడా అదేది పెడచెవుని పెట్టి పిల్లలు ఆలోచించేయండి, చెడగొట్టేదే తల్లి, మళ్ళనే మేము ప్రార్థన చేయాలండి. ఆలోచించండి ఒక్కసారి, ఇట్లాంటి విషయాలు దైవజనులు ఎన్నో విషయాలు బోధిస్తూ ఉంటున్నారు ఆత్మీయులు. అయితే ద్రాక్షరసము పరిశుద్ధాత్మ సూచన, ద్రాక్షరసము సంతోషపెట్టే స్వభావం ఉందని, దేవునిని మానవులను సంతోషపెట్టే స్వభావం పరిశుద్ధాత్మకే ఉంది. అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో మన 9వ వచనం మనం చూస్తాం, 13వ వచనంలో వారు అందరూ అనుకున్నారు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతుంటే ఆరాధిస్తుంటే వీరు మద్యము తాగారనుకున్నారు, మద్యానికి పోల్చారు. అంటే అంత ఆత్మవశములో ఉన్నారు, అంత పరిశుద్ధాత్మలో మునిగిపోయారు, ఆత్మచేత నింపబడ్డారు, అంత మత్తులో అంత మైకములో ఉన్నట్టుగా. ఎందుకనంటే ఈ వాక్యమును పరిశుద్ధాత్మ ప్రేరణను నీ ఇంట్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు దైవ వాక్యము ప్రవచనార్థకమైన అనుభవం నీ కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబము సొగసుగాను సౌందర్యంగాను ఆశీర్వాదకరంగా ఉంటారు. అట్టి ఆశీర్వాదం మీకు కావాలా, అట్టి దీవుని మీకు కావాలంటే, అట్టి క్షేమం కావాలంటే వాక్యము ప్రభు ద్వారా, వాక్యము ద్వారా దేవుని ఆత్మ చేత మీరు పట్టబడండి, నడిపించబడండి, మీ కుటుంబాలు క్షేమంగా ఉంటే. మీరు విస్తారంగా విత్తినాను, కొంచెమే పండినాను, మీరు అసంతృప్తిగా ఉంటారు. విస్తారంగా విత్తి సమృద్ధిగా పండినాను, అసంతృప్తిగానే ఉంటారు. వాక్యము మీకు నెమ్మదినిచ్చుది, సమాధానం ఇచ్చుది, సంతోషం ఇచ్చుది. అట్టి సంతోషము క్షేమము దీవెన మీకును, మీ కుటుంబాలకి, మీ చేతి పనికి, మీ వ్యాపారానికి, మీ పిల్లలకు, చదువులకు కావలసిన ప్రతి దానికి అనుగ్రహించి నడిపించునుగాక. దేవా, ఈ మాటలు విన్న ప్రతి వారిని దీవించి బ్లెస్ చేసి ఆశీర్వదించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు, అందరికి వందనాలు.